గుంటూరు విజయవాడ నగరాల మధ్య రాజధానిలో ఉన్న అతిపెద్ద రైల్వే స్టేషన్గా మంగళగిరి రైల్వే స్టేషన్ గుర్తింపు పొందింది. మంగళగిరి రైల్వే స్టేషన్ నుంచి అటు గుంటూరు విజయవాడతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచే వివిధ వర్గాలు చెందిన ప్రజలు, విద్యార్థులు, వ్యాపారస్తులు తమ యొక్క గమ్యస్థానాలను చేరుకుంటూ ఉంటారు. రైల్వే అధికారుల కథనం ప్రకారం గుంటూరు విజయవాడ నగరాల మధ్య ఉన్నటువంటి మంగళగిరి రైల్వే స్టేషన్లో రోజుకు సరాసరి 30 రైళ్లు ఆగుతాయని చెప్తూ ఉన్నారు. ఎంతో కీలకమైనటువంటి రాజధానికి సంబంధించినటువంటి సూపర్ ఫాస్ట్, అదేవిధంగా గుంటూరు సికింద్రాబాద్ ఇంటర్సిటీ, గుంటూరు నర్సాపూర్ ఎక్స్ప్రెస్, అదేవిధంగా గుంటూరు సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్, కాకినాడ పోర్టు నుంచి లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్, నర్సాపూర్ లింగంగుంట ఎక్స్ప్రెస్, గుంటూరు విజయవాడ ప్యాసింజరు, కాజీపేట హైదరాబాద్ ప్యాసింజరు, అదేవిధంగా గుంటూరు రాయగఢ్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్, విజయవాడ హుబ్లీ ఎక్స్ప్రెస్, గుంటూరు రాయగఢ్ ఎక్స్ప్రెస్, మాచర్ల టు విజయవాడ ఎక్స్ప్రెస్, అదేవిధంగా గుంటూరు విజయవాడ ప్యాసింజర్, ఇలా మొత్తం 31 రైళ్లు మంగళగిరి రైల్వే స్టేషన్లో ఆగుతాయి. 4 ప్లాట్ఫామ్తో ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగింది. అమృత 2 ప్యాకేజీ కింద ఇప్పటికే మంగళగిరి రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. రాజధాని ప్రకటన తర్వాత మంగళగిరి రైల్వే స్టేషన్కి ప్రయాణికుల యొక్క తాకిడి బాగా పెరిగిందని చెప్పాలి. గతంలో ఈ స్టేషన్లో కేవలం కొన్ని రైళ్లు మాత్రమే ఆగాయి. కానీ గత 4 సంవత్సరాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఎక్స్ప్రెస్లు ఇక్కడ ఆగుతూ ఉన్నాయి. ప్రతి శుక్రవారం మంగళగిరి నుంచి హైదరాబాదు వెళ్ళేటువంటి ఉద్యోగుల యొక్క సంఖ్య బాగా పెరిగింది. ప్రతి వీకెండ్ అంటే వారం చివరిలో హైదరాబాదు వెళ్ళేటువంటి గుంటూరు లింగంపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉద్యోగులతో కిటకిటలాడుతూ కనిపిస్తూ ఉంది. రానున్న కాలంలో మరికొన్ని రైళ్లు ఈ యొక్క మంగళగిరి కేంద్రంగా ఆగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.